మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక సుదీర్ఘమైన లేఖను విడుదల చేశారు. ఈ లేఖకు సంబంధించిన వివరాలు మాట్లాడడానికి, అంటే లేఖలో ఉన్న కంటెంట్పై మాట్లాడడానికి ఆ పార్టీ నాయకురాలు, పార్టీ అధికార ప్రతినిధి కీర్తన మనతో ఉన్నారు. కీర్తన గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. కీర్తన గారు, నిన్న రాత్రి అంటే మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అనండి, బహిరంగ లేఖ అనండి, అంటే మీ పార్టీ కార్యకర్తలకు మీకు అందరికి పంపించిన లేఖ గురించి మీరేమనుకుంటున్నారు? దాంట్లో ఉన్న సారాంశం ఏంటి? ముందుగా మీకు అలాగే సుమన్ టీవీ వీక్షకులకు నమస్కారం సార్. ఓకే, మీ అందరికీ తెలుసు, చాలా మంది మేము అధికార ప్రతినిధులు కావచ్చు, ఇన్ఛార్జెస్ కావచ్చు, మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కొన్నిసార్లు మాట్లాడతాము. అప్పుడు మమ్మల్ని రెచ్చగొట్టేలా కొన్ని ఆరోపణలు చేయడము, కొన్ని అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఇంకా వేరే ఐపాక్ టీమ్ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అనవసర కాంట్రవర్సీలలోకి పార్టీని తీసుకురావడము, పార్టీ పొత్తుల గురించి, లేదు పార్టీ ఎడిషన్ తీసుకుపోతుందో వీళ్ళే ఒక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి మాట్లాడటము. అండ్ కొంతమంది పార్టీలో ఉన్న పర్సన్స్, యాజ్ యూ నో ఆల్ నో, కొంతమంది లీడర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పేస్తారు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే పార్టీ స్టాండ్ కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. పార్టీ వాళ్ళకి చెప్పకుండా లేదు చెప్పేస్తారు అన్న ఇంటెన్షన్ తో కొంతమంది అవి తీసుకుంటారు. సో అటువంటి విషయంలో కొన్నిసార్లు మొన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మాకు సపోర్ట్ ఇవ్వలేదు ఆయన మాధవ్ గారు ఎవరు చెప్పారు మొన్న. సో అది పార్టీ అభిప్రాయం కాదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఆయన వ్యక్తపరిచారు. ఈ విషయం మేము చాలాసార్లు చెప్పి ఖండించాం డిబేట్లలో. కానీ చాలా మంది ఏమంటారంటే బీజేపీ చెప్పందే ఆయన చెప్పిస్తారా, ఇట్లా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కొంతమంది మాతో రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. సో ఇటువంటి విషయాలలో మీరు కన్స్ట్రక్టివ్ గానే ఉండండి, మీ విజ్ఞత కోల్పోయి ఎప్పుడు కూడా మీరు మాట్లాడకండి, వాళ్ళు మిమ్మల్ని ట్రిగర్ చేసి ట్రిగర్ అవ్వకండి, వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా మేము నిదానంగా మేము చెప్పాల్సింది ఏందో, మాకు పార్టీ నుంచి ఏం చెప్తుంటారు. కీర్తన గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు మీ పార్టీని ఏ రకంగా ప్రొవోక్ చేస్తున్నారు, లేదా ఏ రకమైన అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు? మీరు చూస్తున్నారు సార్, మేము టీడీపీతో కలిసి వెళ్తామని చెప్పి చెప్పడము, ముందే చెప్పేయడము, కళ్యాణ్ సార్ మాట రాకముందే బీజేపీతో మాకు సరిగ్గా సఖ్యత లేదని చెప్పడము. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా బీజేపీతో కలిసి పోతాము, రాబో రోజులు ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో మాకు తెలియదని క్లియర్ గా మేము చెప్తూ ఉన్నా కూడా ఇలాంటి అవాస్తవాలు, ఇంకా పార్టీ ఉండదు, నెక్స్ట్ పోయేది వాళ్ళతోనే, ఇట్లాంటి అవాస్తవాలు అవసరం లేని విషయాలు మేము కూడా చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మూసేస్తారు, లేదంటే ఆయన జైలుకి వెళ్తారు, సజ్జల్ గారు వెళ్తారని సోషల్ మీడియా ట్రోలింగ్ జరుగుతూ ఉంటది, భారతమని కూడా తీసుకుపోతారు, ఇట్లాంటి మేము కూడా మాట్లాడచ్చు. కానీ మేము విజ్ఞత కోల్పోకుండా మాట్లాడచ్చు. బట్ ఇక్కడ ఏముంటుందంటే కొంతమంది ఐపాక్ టీమ్ లో భాగంగా ఈ పేటీఎం కార్యకర్తలు దీన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం, అదే తీసుకొని వచ్చి డిబేట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ క్యాడర్ కూడా అలాంటి మాట్లాడము. అవును కీర్తన గారు, ఇప్పుడు కీర్తన గారు నిజమే మీరు చెప్తున్నట్టుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్గా మీ పార్టీని డ్యామేజ్ చేయడానికో లేకుంటే ప్రత్యర్థులను డ్యామేజ్ చేయడానికో ప్రయత్నిస్తున్నది అనుకుందాం మీరు చెప్పినట్టుగానే. మరి అటువంటిప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రోయాక్టివ్గా ఎందుకు అటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఆ రకంగా ఎందుకు కౌంటర్ చేయలేకపోతుంది? ఖచ్చితంగా కౌంటర్ చేస్తున్నాం. ఇక్కడ కౌంటర్ చేయట్లేదని కాదు, పవన్ కళ్యాణ్ గారి బాధ ఏంటంటే మీరు వాళ్ళు చేసే ట్రాప్ లో పడి మన భావజాలని పక్కన పెట్టేసేసి ఇటువంటి అనవసర విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రజలకు మనం చేసే మంచి కన్నా ఈ చెడు ఎక్కువ పోతుంది. దీని మీద వరుస పెట్టి మనం ట్వీట్ చేయడమో, డిబేట్లు పెట్టుకోవడమో అనవసరం. అది ప్రజలు కోరుకుంటున్నది ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అనే వాటి మీద మనం చర్చించాలి, వాటి మీద ప్రసంగాలు జరగాలి, వాటి మీద డిబేట్లు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి అంతిమంగా. ఓకే కీర్తన గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మీకు తెలుసు సార్, ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇక్కడ మీరు చెప్పి ఒప్పుకుంటాను, ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగుతోంది, రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి కావాలి. సో ఆంధ్రప్రదేశ్ విముక్తి కావాలి అని అంటే ఏ రాజకీయ పార్టీల మధ్య పొత్తు ఉండాలి? పొత్తి అని ఎందుకు అనుకుంటాం, ఇండివిజువల్ గా కూడా ఫైట్ చేయొచ్చు కదా వాళ్ళ పార్టీ క్యాడర్తో. ఇక్కడ పొత్తు అనే టాపిక్ కాదు, ప్రజల్లోకి ఎంత బలంగా పోతున్నాం, మన విధానాలు ప్రజలకు ఎంత బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నాం, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకోవడం, వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాం, ఏ ఇవ్వగలిగే వాటి నుంచి హామీలు ఇవ్వాలి. గతంలో లాగా అవి ఇచ్చేస్తాం ఇవి ఇచ్చేస్తాం అని చెప్పి నెత్తిన ఇది కొట్టకుండా, వాళ్ళకి పాపం ఇప్పుడు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అలాంటి పని చేయకోకుండా మనం ఇంతవరకే చేయగలుగుతాం, ఇంత మేరకు మనం చేసుకుంటే రాష్ట్రాన్ని బాగుపరచగలుగుతాం. రాబో సంవత్సరాల తరబడి అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోకూడదు పరిపాలన. అటువంటి చేయకోకుండా మన క్యాడర్ని బలపరుచుకుంటూ మనం ఎలా కార్యకర్తలకు దగ్గరగా అండగా ఉంటూ ఉండాలనేది మా క్రియాగా మేము పాటిస్తాం, అదొకటి మేము ఆలోచిస్తాం. ఇప్పుడు అవును మేడం, జగన్ను గద్దె దించాలనేది మీ లక్ష్యం, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరాలి అని అంటే మీ జనసేన పార్టీ ఏ రాజకీయ పార్టీతో కలిసి వెళితే బాగుంటుందని మీ పార్టీ నాయకులు భావిస్తున్నారు? పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ పక్కన పెట్టండి, పవన్ కళ్యాణ్ బహుశా త్వరలో దానికి సంబంధించిన విషయాన్ని వెల్లడిస్తారన్నారు అనుకోండి, ఈ లోగా మీ పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? పార్టీ క్యాడర్ కి ప్రత్యేకమైన చర్చలు గిర్చలు ఏమి ఉండవు సార్. పవన్ కళ్యాణ్ గారు మాటే శిరోధారి. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన వాడి కన్నా మాకు ఎక్కువ అవగాహన ఉంటుంది, ఆయన కన్నా మాకు ఎక్కువ తెలుస్తుంది అనుకోవడం అది మన ఇది అనుకోవాలంతే. ఒకటే ఆయనకు అన్ని తెలుసు కాబట్టి ఆయన ఇన్నేళ్ళగా పార్టీని నడుపుతున్నాడు. ఓటమిని కూడా కేర్ చేయకోకుండా అక్కడే నిలబడినట్టు ఆయన గెలిచినట్టే మా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గారు. ప్రజల తరపున పోరాడిన నాయకుడే గెలిచినట్టు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చి గెలిచిన తర్వాత వాళ్ళని ఎత్తిన ఇచ్చేసే వాళ్ళు కాదు, అది మనం తెలుసుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్ళమంటున్నారు, బీజేపీతోనే మేము కలిసి ఉంటున్నాం. రాబో రోజుల్లో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము శిరోధార్యంగా భావిస్తాం. మా ఒక్కటే మేమందరి కోరిక ఏంటంటే ఆయన సీఎం అభ్యర్థిగానే ఉండాలి. ఇది క్లియర్ గా అందరి మనసులో ఉన్న మాట. అంటే ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో ప్రెస్ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో పాయింట్ ఏంటంటే పొత్తుల విషయంలో సోషల్ మీడియాలో వచ్చే వాటిపైన బేస్ చేసుకొని మాట్లాడకండి అని మీ అందరికీ చెప్పాడు, సూచించాడు. ఓకే, బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం ఆ విషయంలో నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను అంటే మీరు చేసే నిర్ణయాన్ని నేను తీసుకుంటానని చెప్తున్నారు. మీరేమో సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉండాలని చెప్తున్నారు. అంటే నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ని మొత్తం చదివితే అందులో పొత్తులు ఉండవు అని ఎక్కడ చెప్పట్లేదు ఆయన. పొత్తులు ఉంటాయనే ఒక ఇండికేషన్ దాంట్లో కనిపిస్తోంది. ఉంటాయి అని చెప్పట్లేదు, ఉండదని చెప్పట్లేదు. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మా మూడు ఆప్షన్స్ మీకు తెలుసు కదా ఆల్రెడీ, దాంట్లో ఒకటి లేదన్న ఆప్షన్ కూడా ఉంది కదా. ఓకే, 3 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ లేదు. కలిసిపోకుండా సింగిల్ గా పోయే ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ కూడా మేము జయించే ఛాన్స్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇదైతే లాస్ట్ కి ప్రజలకు మేమే కదా దిక్కు. వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని చూస్తున్నారు. రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. కీర్తన గారు, తెలుగుదేశం వైసీపీ రెండు రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన అవతరించింది అనుకుంటున్నారా? అవతరించే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవతరించింది. ఈ రోజు వైసీపీ భయపడుతుందంటే జనసేనకే భయపడుతుంది. ఎవరు ప్రెస్ మీట్ పైన జనసేన కోసం పెడుతున్నారు, మా లీడర్లకు మేము ఉద్దేశించి పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు బయట వస్తే మొత్తం వైసీపీ బ్యాచ్ అంతా బయట వస్తుంది కదా, మంత్రితో సహా. ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేస్తానన్న భయం, ఒక వారాహి యాత్ర వస్తుందన్న భయమే. మీకు అర్థమవుతుంది కదా. ప్రజలు కావచ్చు, ఈ రోజు ఏకైక ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు పేరు ప్రస్తావించే ధైర్యం కూడా చేయలేకున్నారు పవన్ కళ్యాణ్ గారి సభా ప్రాంగణంలో. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అట్లా కీర్తన గారు, అంటే ఇప్పుడు పొత్తుల గురించి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఎట్లా ఉందో మీరు కూడా అట్లనే మాట్లాడుతున్నారు. అంటే పొత్తులు ఉంటాయనే సంగతి తెలియదు, లేవు అనే సంగతి తెలియదు అంటున్నారు. జనసేన వేరుగా అంటే విడిగా పోటీ చేసే అంత, ఐ మీన్ ఆ రకంగా ఉందా అండి? అంత బలం ఉందా పార్టీకి? ఖచ్చితంగా ఉంది సార్. బలం అనేది ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం తెలియజెప్పితే మన కార్యవర్గం, మా కమిటీస్ అన్ని పడిపోయాయి సార్. ఆల్మోస్ట్ మండల స్థాయి కమిటీలు పడ్డాయి ఆల్రెడీ. ఎవరి పార్టీకి వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ గడప గడపను వాళ్ళు ఎట్లా వెళ్తున్నారో, ఇదేం కరమరాబాబు వెళ్ళట్లా. మేము కూడా ప్రజా పోరు బాటను ఒకరు వెళ్తున్నారు, పవన్ అన్న బాటను ఒకరు వెళ్తున్నారు. రకరకాల పేర్లతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం, వాళ్ళ దగ్గర కష్టసుఖాలు తెలుసుకోవడం, మా మేనిఫెస్టో డిజైన్ చేసుకున్న మేనిఫెస్టోని, గతంలో ఉన్న మేనిఫెస్టో ప్రకారం వాళ్ళకి చెప్పే ప్రయత్నము. ఇతరులలాగా కాకుండా మేము చక్కటి పరిపాలన అందిస్తాము, అవినీతి లేని పరిపాలన అందించడం కోసం ప్రయత్నించే అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా నమ్ముతున్నారు, స్వాగతిస్తారు. ఓకే మేడం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో సరే మీరు చెప్తున్నట్టుగా ఇప్పటికిప్పుడు పొత్తులకు సంబంధించిన ఒక క్లారిటీ లేదనుకుందాం. బట్ ఒకవేళ ఇన్ కేస్ అంటే గెస్ వర్క్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఏర్పడే పరిస్థితిని కనుక వస్తే ఆ సమయంలో మీరు చెప్పినట్టుగా అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయాలన్న ఆ షరతు లేదా ఆ డిమాండ్, దాని ప్రకారమే మన పొత్తు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ పెద్ద స్థాయి వ్యక్తులు మాట్లాడుకొని చర్చించే అంశం కానీ మా పరిస్థితి ఇది నా మాట నేనేమంటే నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, ప్రజల నుండి జనసేన కార్యవర్గంలో ప్రతి ఒక్కరూ. ఎందుకంటే మేము 2014 రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుభవజ్ఞుడైన నాయకుడు ఉంటే చక్కటి పరిపాలన అందుతున్నాను ఇంటెన్షన్ తో మేము 2014 మద్దతు ఇచ్చాం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ అవగాహనతో, పూర్తి అవగాహనతో మేమందరం ఆలోచించేది ఏంటంటే ఆయన సీఎం అభ్యర్థిగా ఉంటే చక్కటి పరిపాలన అందించగలుగుతాడు. అట్లా ప్రజల్లో కూడా చాలా మంది విన్నాం, అమ్మా ఈసారి మీకే అవకాశం ఇస్తాం. ఎందుకంటే గతంలో చూసాం కదమ్మా వాళ్ళిద్దరిని, ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి చూద్దాం ఆయన ఎలాంటి పరిపాలన అందిస్తాడు. మేడం, ఇప్పుడు జనసేన పార్టీ క్యాడరు, జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న ఇలాంటి వాళ్ళ సంగతి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు అందుకు ఒప్పుకుంటాడా? అటువంటి షరతులు ఒప్పుకుంటాడా? ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఆయన ఎందుకు వదులుకుంటాడు? లేదా ఆయన కొడుకు లోకేష్ ఎందుకు వదులుకుంటాడు? వాళ్ళు కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్తున్నారు కదా. అందరూ అందరి ఇంటెన్షన్స్ రాష్ట్ర ప్రయోజనాలని అంటున్నారు కాబట్టి అప్పుడు ఒకసారి అవకాశం మనం ఇచ్చాం కాబట్టి ఇప్పుడు అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కానీ చక్కటి పరిపాలన అందిస్తాడన్న నమ్మకంతో వాళ్ళు ముందుకు రావాలి. అందరూ ఒక బాటపైకి వచ్చి ఇక్కడ డెసిషన్ తీసుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఈ డెసిషన్ తీసుకోవాలని నేను చెప్పేది. అంటే ఇది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ మేము అనుకుంటున్నది కాదు, ప్రజల అభిప్రాయం. ప్రజలు ఈసారి అంటే ఒక్క ఛాన్స్ అని జగన్ అధికారంలోకి వచ్చారు. అంతకుముందు అనుభవం ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడును అధికారం కట్టబెట్టారు. సో ఇప్పుడు మీ స్లోగన్ ఎట్లా ఉంటుంది? మేము కూడా చెప్పాం కదా, నాకు ఒక ఛాన్స్ అన్నారు కదా కళ్యాణ్ సార్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా అని చెప్పాడు. మొన్న బహిరంగంగానే అడిగాడు, నన్ను నమ్మండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఎప్పుడు మీ బిడ్డ మిమ్మల్ని అడగలేదు, ఈసారి మిమ్మల్ని అడుగుతున్నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అని క్లియర్ గా చెప్పాడు కళ్యాణ్. అయితే ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. రైట్ మేడం. ఓకే కీర్తన గారు, ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చెప్తున్నట్టుగానే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారని మీరు చెప్తున్నారు. రైట్. నేను ఒక లాస్ట్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను దీంట్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుందాం ఒక సెకండ్ కోసం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ వీళ్ళిద్దరికంటే భిన్నంగా ఎటువంటి పరిపాలన అందిస్తాడు? ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను సార్, ఎందుకంటే మీరు గ్రాఫికల్ గా ఉన్న ప్రభుత్వం చూపించాలని ప్రయత్నం ఒకరు చేశారు. ఏదో సంక్షేమంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుపోతుంది అనే విధంగా ఒకరు చెప్తుంది. ఈ రెండు ఫెయిల్ అన్నట్టే మనం చూస్తున్నాం. అమరావతి అక్కడ అలాగే ఉంది, ఇక్కడ చూస్తే సంక్షేమ పథకాల వల్ల ఆర్థిక మనుగడ పెరిగి సామాన్యులేమి ఇబ్బందులు పడకుండా ఏమీ లేరు, అప్పులు చేయకుండా ఏమీ లేడు, నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగి తగ్గి ఏమి లేదు, ఎక్కడ లేని విధంగా చెత్త పనుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పరోక్షంగా మనం చూస్తున్నాం. అదే పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి కమ్ రాష్ట్ర ప్రయోజనాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ, ఎందుకంటే అప్పులు చేసుకుంటూ పోతే అభివృద్ధి కూడా ఉండాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అభివృద్ధి చెయ్యాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడు రాష్ట్రం అభివృద్ధి దిశగా పోతుంది. ఆ అండర్స్టాండింగ్ మీద కళ్యాణ్ గారు నేను సంక్షేమం అందిస్తూ అభివృద్ధి చేస్తాను, 4 కంపెనీలు రంపించుకోకుండా నువ్వు అభివృద్ధి పేరుతో ఏం చేశావు అనే క్వశ్చన్ ప్రతిసారి రైజ్ చేస్తున్నాడు. సో మేము అవగాహన లేకుండా ఏది చెప్పము, ఆలోచించి రాష్ట్రానికి ఏది ముఖ్యమో ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో గానీ మా పరిపాలన గానీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కీర్తన గారు. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో, నెక్స్ట్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తుల వంటివి కుదిరే అవకాశం ఉన్నట్టు జనసేన పార్టీ నాయకురాలు, పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కీర్తన చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.